రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతారా అన్నటువంటి ప్రశ్న. ఆ రోజు మన క్యూట్యూబ్ నుంచి మన యాంకర్ అడిగితే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యథాతథంగా ఉన్నమాట. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను అన్నటువంటి అంశం ఉంది. అలాగే రావణ కాష్టమున కళ్ళోలం ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ళ కళ్ళోలంబు చేశాను. ఈ రెండు రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెండు రెఫరెన్స్లను బట్టి నేను చెప్పాను ఉత్తరాన ఉన్నటువంటి వంశం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వంశం. వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేశారు. 16 సంవత్సరాల పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరో 3 పర్యాయాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పరిపాలన చేశారు. తర్వాత రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేశాను. ఏమిటి రావణ కాష్టం? భారతదేశానికి పక్కనే ఉన్న రావణ కాష్టం అంటే శ్రీలంక. అక్కడ కల్లోలం, ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళులకి మధ్యలో ఏదో సంఘర్షణ. అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన దేశానికి సంబంధించి ఎల్టీటీ ఉగ్రవాదులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆయన కలుగు చేసుకోవటం వల్ల రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని, మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? తమిళనాడుకు సమీపంలోని పెరంబదూరులో బాంబ్ బ్లాస్టింగ్ అవ్వటం, అలాగే రావణ కాష్టంలో కల్లోలం చెలరేగటం వల్ల రాజీవ్ గాంధీ గారు హత్యగా అవ్వించబడటం, ఆ తర్వాత వాళ్ళ సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారు 2004 నుండి 2014లో యూపీఐ చైర్పర్సన్గా ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నట్టు కూడా మనం చూసాం. కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ అన్నటువంటిది పునర్జీవితం జరిగేటువంటి అవకాశం అది ఎక్కడి నుంచి అయినా జరగచ్చు, తెలంగాణ నుంచి కూడా అవ్వచ్చు. సమీప భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్స్లో కాకపోయినా రాజీవ్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లేదా వాళ్ళ వంశాంకురాలు చివరి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పటికైనా మళ్ళీ అధికార పీఠం లేదా ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా వారు దానికి దగ్గరగా ఉంటారు. ఈ ఎన్నికల్లో అది జరగకపోవచ్చు, కానీ సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో అసలు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం భాగ్యం లేదు ఆయన జాతకం ప్రకారం చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి జ్యోతిష్యులు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ బలం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారుగా, మరి ఏమైందంటారు? కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారిన వైపు నవగ్రహంబుల నడక మారేనని గురుదేవుల వాక్యం కూడా ఉంది. ఓకే, సో మీరు మెజర్ చేసే మెజర్మెంట్స్ కి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట ఇప్పుడు 5124 సంవత్సరాలు పురస్కరణ చేసుకున్నాం మనం. 5000 సంవత్సరాల నుంచి అంటే 100 ఏళ్ల నుంచే ఇలాంటి ఆటపోట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనం అనుకున్నటువంటి గ్రహగతులు 30 నెలల్లోనే మందగమనుడైనటువంటి శని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారంటే 3 రోజుల్లో కూడా ఆయన ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో వింతలు విచిత్రాలు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన ప్రకారంగా సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరు అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం, బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్, గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటాడు. వారి పేర్లో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని
సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి రెండు అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో Y0 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు కాక, కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీదే వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి, జనసేనతో కూడినటువంటివి, ఆయనది శ్రవణ నక్షత్రం పవన్ కళ్యాణ్ గారు, సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు, ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్, అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయ్యింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇది రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనం అయిపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు